దాదాపు నెల రోజుల నెలన్నర రోజుల కింద జరగాల్సిన పదవ తరగతి పరీక్షలు ఇప్పుడు జరగబోతున్నాయి కొద్ది రోజుల్లో అయితే దీనికి సంబంధించి విద్యాశాఖ చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేసింది విద్యార్థులకు సంబంధించి పరీక్షలు నిర్వహించే విధానంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది కీలక జాగ్రత్తలు తీసుకుంటుంది ఎందుకంటే ఒక పక్క కరోనా ఎఫెక్టు ఎటువంటి ఈ కరోనా మహమ్మారి గాలి కూడా విద్యార్థులకు సోకకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఈ పరీక్షలు అయితే నిర్వహించాలో ఒక రకంగా విద్యాశాఖకు ఇప్పుడు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం అంటే కత్తిమీద సాము లాంటిదనే చెప్పాలి సో ఏ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరీక్షల మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంటుంది అనడంలో ఎటువంటి అత్యవ్యక్త అవసరం లేదు ఎందుకంటే పొరపాటున ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించినా ఆ రూమ్లో ఎంతమంది అయితే పరీక్షలు రాస్తున్నారో ఆ విద్యార్థులందరికీ కూడా పరీక్షలు నిర్వహించాలి ఆ పరీక్షల కంటే ముందు కరోనా పరీక్షలు నిర్వహించాలి అవసరమైతే వాళ్ళని క్వారంటైన్ పంపించాలి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది అంధకారంలోకి పడిపోయే అవకాశం ఉంటుంది అంటే ఈ ఏడాది కనుక వాళ్ళు పరీక్షలు రాయలేకపోతే మళ్ళీ ఒక సంవత్సరం పాటు వాళ్ళ సమయం వృధా అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది ఇటువంటి నేపథ్యంలో అసలే లాక్డౌన్ ముఖ్యమైన సడలింపులు ముఖ్యమైన మినహాయింపులు అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది యాక్చువల్గా జూలై పదవ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్ర ప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఇప్పటికే పన్నెండు పేపర్లను ఆరు పేపర్లుగా కుదించింది ఏపీ విద్యాశాఖ అందరికీ తెలిసిన విషయం అయితే ఇందులో భాగంగా దానికి ఆల్రెడీ నిన్న విజయవాడలో సమగ్ర శిక్షా కార్యాలయంలో అందరికీ అధికారులందరికీ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు విద్యాశాఖ మంత్రి అంటే పరీక్షలు ఎలా నిర్వహించాలి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద మొత్తం మీద ఎనిమిది లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నారు అయితే ఒక్క సెంటర్కి కేవలం పది నుండి పన్నెండు మంది విద్యార్థులను మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అందుకే ముందు మామూలుగా రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తే అనుకున్నారు కానీ విద్యార్థులు సెంటర్లకి ప సంఖ్య తగ్గించిన నేపథ్యంలో నాలుగు వేల నూట ఎనభై నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఇప్పుడు పరీక్షలు జరగబోతున్నాయి అలాగే ప్రతి పరీక్ష గదిలో కూడా మాస్కులు శానిటైజర్లు తప్పనిసరిగా ఉంచబోతున్నారు టీచింగ్ స్టాఫ్కి గ్లౌజులు కూడా ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్కరికి పరీక్షా కేంద్రంలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడం దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల స్కానర్లను అందుబాటులో కూడా తెచ్చారు అనేది చాలా క్లియర్గా దోగుతుంది అయితే కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాలు ఉండవు ఒకవేళ కొత్తగా కంటైన్మెంట్ జోన్ ఏదైనా ఏర్పడితే ఇమీడియట్గా కూడా ఆ పరీక్షా కేంద్రం మార్చేలా కూడా ప్రత్యామ్నాయాలు రూపొందిస్తున్నారు తాజాగా ఓపెన్ స్కూల్ పరీక్షలకు కూడా ఇదే తరహాలోనే గతంలో ఉన్న ఐదు వందల ఎనభై పరీక్షా కేంద్రాలను వెయ్యి ఇరవై రెండుకి పెంచినట్లు కూడా విద్యాశాఖ చెబుతోంది మొత్తం మీద విద్యార్థులు చాలా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు ఒక పక్క పరీక్షల్లో పాస్ అవ్వడం ఒక ఇదైతే ఒక టాస్క్ అయితే విద్యార్థులకి కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా పరీక్షా కేంద్రానికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకోవడం అనేది మరొక అతిపెద్ద టాస్క్ విద్యార్థులకనే చెప్పాలి మీ జాగ్రత్తలో ఉండండి చాలా అప్రమత్తంగా ఉండండి లేదంటే ఈ కరోనా మహమ్మారి ఎఫెక్ట్ కనుక తగిలితే పరీక్షలు మాడ దేవుడి అరుగు ఈ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని కూడా విద్యార్థుల్లో భయపడుతున్న పరిస్థితి సో అటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది అలాగనే విద్యార్థులు కూడా సెల్ఫ్ ప్రికాషన్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని చెబుతున్నారు విశ్లేషకులు